శివాయ హర హర శంభో శంకర ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ దుర్గాదేవి నమో నమ తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు అలాగే నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శుభకృతనామ సంవత్సరం మనకి ప్రారంభమవుతుంది కాబట్టి గడిచిన శ్రీ ప్రవనామ సంవత్సరం వెళ్ళి శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకు కాబోతుంది కాబట్టి ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో క్షేమ ఆయు ఆరోగ్యాలు క్షేమ భోగ భోగభాగ్యాలతో వర్దిల్లాలని కోరుకుంటూ శ్రీ శుభకృతనామ సంవత్సరము ఉగాది నుండి మనకి ఈ యొక్క నూతన సంవత్సరం ఆరంభమవుతుంది కాబట్టి సింహరాశి గురించి ద్వాదశి రాశుల్లో సింహరాశి గురించి ఈ రాశి ఫలాలను మనం తెలుసుకుందాము మగా నక్షత్రము నాలుగో పాదము పుబ్బా నక్షత్రము నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదము కలిసి మనం సింహరాశిగా పరిగణలో తీసుకోవాలి ఈ రాశి వారికి ఆదాయము ఎనిమిది ఖర్చు అధికముగా ఉంది పద్నాలుగుగా రాజపూజితము ఒకటి అవమానము ఐదుగా ఈ రాశి ఈ యొక్క రాశి ప్రభావం ఈ సంవత్సరములో శుభకృతనామ సంవత్సరంలో ఆదాయము తక్కువగా ఉంది ఖర్చు అధికముగా ఉంది కాబట్టి ఈ రాశి గల వ్యక్తులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఆదాయానికి మించిన ఖర్చు చేయపాకండి ఎందుకంటే దీని ద్వారా రేపటి భవిష్యత్తు ఈ సంవత్సరం అంతా భవిష్యత్తులో అనేకమైన ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈ రాశివారికి గురుడు అష్టమందు ఉండటం వలన శుభ మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీలో ఎన్ని రకాలుగా శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా ముందుకు వెళ్ళాలని మీరు ప్రయత్నం చేసినా కొంత మాటలు పడటము కొన్ని లోపల ధైర్యాన్ని కోల్పోయి విపరీతమైన కష్ట నష్టాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ప్రతి ఒక్క చిన్న పని అందు కూడా నిరుత్సాహముతో జీవనము సాగించాల్సి వచ్చే అవకాశము ఎక్కువగా కనిపిస్తుంది సింహరాశికి అందువల్ల ఎదురుదే మాదిరి ఒక నదికి మనం ఎదురు ఎదురు వెళ్ళి ఈత సాగిస్తే ఏ రకంగా మనకు ఆయాసముతో నిరుత్సాహం కలుగుతుందో ఆ రకంగా ఈ రాశి వారికి సంవత్సరములో ఎనలేని కొన్ని కష్టాలతో ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది శరీరంలో తెలియని వ్యాధులు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉద్యోగులకు కూడా ఈ సంవత్సరము అంతంత మాత్రముగా ఉండే అవకాశము శ్రమకు తగ్గిన గుర్తింపు ఉండదు గృహాల మార్పులు చేయవలసినవి తప్పనిసరిగా ఉంటాయి అలాగే ఆదాయానికి మించిన ఇబ్బందులు ఎక్కువగా ఉంటుండడం వల్ల రుణాలు చేయవలసే అవకాశం ఎక్కువగా వచ్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేయ అధికారుల వల్ల కొంత ఇబ్బందులు సుదూరక ప్రాంతాలకు ప్రయాణాలు బదిలీల ద్వారా ప్రయాణాలు చేయటం వల్ల మీ కుటుంబకులకు కొంత దూరమయ్యే అవకాశము ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క సింహరాశి ప్రభావం మీపై పడటము గ్రహానుసారం కొంత పడటం వల్ల పనులపైన కొంత శ్రద్ధ తగ్గే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొంత ట్రస్ట్ అంటే ఎక్కువ మానసిక ఆందోళనకు గురవుతారు ఉద్యోగులకు ఈ సంవత్సరంలో కూడా ఆశాజనకంగా మాత్రంగా ఉంటాయి అలాగే రాజకీయ నాయకులకు ప్రజల్లో సత్సంబంధాలు అధికంగా ఉండి అధిష్టాన వర్గాలలో మంచి గుర్తింపు పొందగలుగుతారు కళాకారులకు కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి విజయాలు సినీ టీవీ రంగాలకు సంబంధించిన ప్రతి ఒక్క కళాకారులకు విజయాలు అంతంత మాత్రముగా ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి ఎక్కువ కృషి చేయవలసి ఉంటుంది ఈ యొక్క రాశివారు దర్శక నిర్మాతల్లో కూడా కొంత మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారములో కొన్ని వర్గాల వారికే బాగుంటుంది ఈ సంవత్సరము జాయింట్ వ్యాపారం చేసే భాగస్వాములుగా ఉన్నవారికి భేదాభిప్రాయాలతో కలహాలు వచ్చి వ్యాపారము నష్టపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే వివిధ రంగాల్లో ఉన్నవారికి వర్కులు చేసేవారికి పనులు చేసేవారికి కొంత బాగున్నా అర్ధ ఆరు నెలల వరకు బాగున్నా ఆరు నెలల నుంచి కొంత కష్టకాలముగా ఎక్కువగా కనిపిస్తుంది అలాగే వెండి బంగార వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండబోతుంది అలాగే బిల్డింగ్ మెటీరియల్స్ వర్క్ చేసేవారికి నష్టాలతో కూడిన శ్రమతో కూడిన ప్రతిఫలాలు కొంత నష్టంగా కనిపిస్తున్నాయి అలాగే విద్యార్థులకు కొంత జ్ఞాపక శక్తి అనేది చదువుపై లోపించి చెడు స్నేహాలకు సంబంధించిన రిలేషన్ స్నేహాలు కలిగి వారి యొక్క పూట పోటీ పరీక్షల్లో కానీ వారి యొక్క వృత్తిపరంగా విద్యార్థులు చేయవలసిన విద్యలో కానీ కొంత అవకతవకలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ విద్య పైన జ్ఞానం అనేది సంపాదించి దృష్టి పెట్టి పోటీ పరీక్షల్లో మంచి మార్కులు రావటానికి ప్రయత్నం చేయండి విద్యార్థుల్లో కొంత అవకతవకలు ఏర్పడిన కొంతకాలము ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఒక ఆరు నెలలు కాగా మళ్ళా ఒక ఆరు నెలల నుండి మీ యొక్క విద్య పైన పట్టు బిగించి పట్టు సాధించి మీరు అనుకున్నది క్షేమకరంగా సాధించి చేతికొచ్చి విదేశీ ప్రయాణాల కోసము కానీ వీసాల గురించి కానీ విదేశాల్లో చదవటాని కోసము కానీ ఇక్కడ చదవటాని కోసము కానీ తల్లిదండ్రుల యొక్క సాకారముతో మంచి ఫలితాలు పొందగలుగుతారు అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ విషయాల్లో ఎన్నో మనోవేదనకు గురవుతున్నవారు ఈ నెల నుండి ఈ సంవత్సరములో మీరు సుస్థిరపడటానికి జాబ్ విషయంలో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే విద్యార్థుల విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంత పర్వాలేదు లాభదాయకంగా ఉండే అవకాశము కొంత మార్పు మిశ్రమ ఫలితాలు వస్తాయి ప్రత్యేకంగా స్త్రీలకు ఈ సంవత్సరములో స్త్రీఫలం అధికంగా ఉంటుంది ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రభుత్వ రంగాలలో పనిచేసే స్త్రీలకు ప్రత్యేకమైన గుర్తింపు ప్రమోషన్స్ ప్రమోషన్ ద్వారా కొన్ని దూర ప్రాంతాలకు బదిలీ ఇదివరికి పోయిన గత సంవత్సరాల్లో జరగని కొన్ని మార్పులు కూడా ఈ సంవత్సరంలో జరిగి మంచి అవకాశాలు ఉద్యోగ విషయాల స్త్రీలకు మంచి గుర్తింపు పొందుతారు అలాగే ప్రైవేట్ సంస్థల్లో చేస్తున్న స్త్రీలకు సింహరాశి వారికి కూడా ఈ సంవత్సరము ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు మీ యొక్క గృహ నిర్మాణ మీకు గృహస్థ విషయాలలో కానీ పెద్దలయందు కానీ బంధుమిత్రుల ఎందు కానీ మంచి పేరు సాధిస్తారు ఈ యొక్క స్త్రీలలో వివాహము కానీ ఈ సంవత్సరం సింహరాశి వారికి శుభప్రదంగా వారి యొక్క స్థిరకాల కోరికైన వివాహం పైన మంచి అవకాశము వివాహం జరిగే అవకాశం సందర్భం అనేది మీకు వనకూడుతుంది ఈ యొక్క సంతానము గురించి పాటుపడుతున్న స్త్రీలకు కూడా ఈ సంవత్సరము సంతాన ప్రాప్తి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండి ఉండటం వల్ల సంతాన ప్రాప్తి కూడా మీకు ఎక్కువగా కనిపించే అవకాశము కనిపిస్తుంది జీవనం అనేది ఒక పోరాటముగా ఈ సంవత్సరము సింహరాశి వారికి ఎదురవుబోతుంది అంటే కొంత మిశ్రమ అనుకూలంగా లేకపోవటం వల్ల వారి వారు చేసే వ్యాపార స్థితిగతుల్లో ఆర్థిక స్థితిగతుల్లో కుటుంబ స్థితిగతుల్లో కొంత మార్పు ఎదురయ్యి మనోవేదనకి గురివైనా కూడా వారు మళ్ళా నిలదొక్కుకొని ఈ రాశి వారు మళ్ళీ ఈ సంవత్సరములో కొంత కాలాన్ని వెచ్చించి కాల వ్యవధిని తీసుకొని కూడా మళ్ళా వారు పునర్వైభవంగా ముందుకు పోవటానికి దైవ సాకారము వల్ల దైవం యొక్క విధానములో పోతే గ్రహానుసారముగా లోపాలు ఏదైనా ఉన్నా కూడా వైదొలిగిపోయి మీరు మళ్ళా పుణ్య విజయాలు పొందగలుగుతారు ఆ విజయాలు పొందాలి అనుకుంటే కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించండి స్వామివారికి రుద్రాభిషేకాలు చేయించండి శివునికి అలాగే గురు రాహు జపమానం అనేది చేయించండి అలాగే ధ్యానాలలో పాల్గొనండి ఈ యొక్క సింహరాశి వారికి మీ యొక్క సంవత్సరంలో జరిగినటువంటి జరగబోయేటువంటి ఫలితాలను పూర్తిగా పరిశీలించి మీకు తెలియపరచడం జరిగింది మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఏమన్నా మమ్మల్ని సంప్రదించి ఆ వ్యక్తి యొక్క సమస్యలు వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే మా ద్వారా పూర్తి పరిశీలన చేసుకొని సందేహము లేకోకుండా మీ జీవితం ముందుకు సాగాలని ఈ సంవత్సరములు లోటుపాటులతో ఉన్న సింహరాశి కొంత మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ శుభమంగళంగా జీవన విధానములో ఈ రాశి వారందరూ అష్టవసరీయ భోగభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ శ్రీకరం శుభకరం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాం